రాజకీయ స్వాగతానికి ధన్యవాదాలు చెప్తూ మన అన్నని, మన ప్రియతమ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఆటోలు నడుపుకుంటూ, టాక్సీలు నడుపుకుంటూ, టిప్పర్లు నడుపుకుంటూ తమ జీవనమంతా కూడా కొనసాగిస్తూ ఉన్న పరిస్థితిలో ఉన్న అన్నదమ్ములందరికీ కూడా ఈరోజు ఇక్కడిక, ఈరోజు ఈ కార్యక్రమంలో స్వాగతం. మనమంతా కూడా ఈరోజు ఏకమయ్యాం ఇక్కడ. ఈరోజు ఇక్కడ ఏకమై ఒకవైపున మన సమస్యలను వినేందుకు, మన తరపున మనకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి, మా తరపున కూడా ఒక చట్టసభలో ఒక ప్రతినిధి మా తరపు నుంచి కూడా ఉండాలి. అలా ఉంటే మా సమస్యలు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోగలుగుతాము. తద్వారా గవర్నమెంట్ దగ్గర నుంచి సానుకూల స్పందన మాకు వస్తుంది అని మీరు అడిగిన రిక్వెస్ట్కు మొట్టమొదట ప్రభుత్వం అనుకుంటా అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. మీలో నుంచి కూడా ఒకరిని, ఏకంగా చట్టసభలో కూర్చోబెట్టేందుకు బడకసిర నియోజకవర్గం నుంచి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా పెడతా ఉన్నాం. నాకు ఈ ప్రస్తావన నా దగ్గరకు వచ్చినప్పుడు సింగనమల నియోజకవర్గం నుంచి ఇలా ఈ మాదిరిగా ఒక టిప్పర్ డ్రైవర్ను మనం అసెంబ్లీకి నిలబెట్టే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక క్యాండిడేట్ ఉన్నాడు అని చెప్పి నా దగ్గరికి ఈ ప్రస్తావన వచ్చినప్పుడు నిజంగా నేను అనుకున్నా ఆ క్యాండిడేట్ ఎవరు, ఆ క్యాండిడేట్కు సంబంధించిన చదువులేమిటి అని చెప్పి కూడా ఒకసారి అడిగా. చదివిన విషయానికి వచ్చేసరికి మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వీరాంజనేయులనే ఆ పిల్లాడు, ఆ వ్యక్తి, ఆ మనిషి మన పార్టీకి కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు. ఉంటూనే తాను ఎంఏ చదివి ఎంఏతోనూ కూడా చదువు సరిపెట్టకుండా ఏకంగా ఎంఏ ఎకనామిక్స్, ఆ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేసిన పరిస్థితిలో ఆ క్యాండిడేట్ ఉన్నాడు. అంత గొప్ప చదువులు చదివి, ఏకంగా ఎంఏ చదివి, ఆ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేసి, అంత గొప్ప చదువులు చదివి టిప్పర్ డ్రైవర్గా తాను తన కాళ్ళ మీద తాను నిలబడుతూ అటువంటి వ్యక్తిని పోయి ఎవరైనా కూడా భుజం దట్టి శబాష్ అని చెప్పి అనాల్సింది పోయి, కారణం ఏంటంటే తాను ఉద్యోగం రావడం లేదు అని చెప్పి తాను బాధపడల. చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా తాను బాధపడల. తాను టిప్పర్ డ్రైవర్గా అయినా సరే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కూడా పడుకోకుండా తన కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు. అటువంటి వీరాంజనేయులను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ చదివి, బీఈడీ చదివి, టిప్పర్ డ్రైవర్గా తన జీవితం కొనసాగుతూ ఉన్న ఆ వీరాంజనేయులను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈరోజు నిలబెడతా ఉన్నాం. మీ అందరి ప్రతినిధిగా
మీ అందరికీ తోడుగా ఉంటూ మీ సమస్యలను కూడా చట్టసభలో లేవనెత్తడానికి మీ తరపున మీ సోదరుడుగా చట్టసభలో ఉండేందుకు. ఇలాంటి ఈ వ్యక్తిని ప్రతి సామాజిక వర్గం నుంచి, ప్రతి వృత్తి నుంచి వీలైతే చట్టసభల్లోకి తీసుకొని రాగలిగితేనే వాళ్ళ సమస్యలను రిప్రజెంట్ కాబడతాయి అన్న సంగతి తెలిసి ఉండా కూడా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలా ఈ టిప్పర్ వృత్తి చేసుకుంటా ఉన్న వర్గానికి సంబంధించిన వ్యక్తి చట్టసభలో కూర్చుంటే డ్రైవర్లకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు పడతా ఉన్న ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం ఎఫెక్టివ్గా చేయగలుగుతారు అని తెలిసి ఉండి కూడా అవహేళన చేస్తూ, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, జగను ఒక టిప్పర్ డ్రైవర్కు సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా చూపించాడు. అవహేళన చేస్తూ అంతటితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనేసరికే చాలు ఏలుముద్రగాడు అని చెప్పి కూడా అనేశాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అవునయ్యా జగన్ టిప్పర్ డ్రైవర్కే సీట్ ఇచ్చాడు, ఏం తప్పు చేశాడయ్యా జగను అని అడుగుతా ఉన్నా, నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడు అని అడుగుతా ఉన్నా. నిజంగా నువ్వు చెయ్యలేని పని, నువ్వు కోట్లు డబ్బులున్న పెత్తందారులకు నువ్వు టికెట్లు ఇచ్చావు, నేను ఒక సామాన్యుడికి ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబెడిచ్చి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా. నిజంగా నీకు నాకు ఉన్న తేడా ఇది చంద్రబాబు అని సందర్భంగా ఒకవైపున చెబుతూ, మరోవైపున నిజంగా ఈరోజు గర్వపడతా ఉన్నా. ఎందుకు తెలుసా గర్వపడతా ఉన్నాను? సొంతంగా ఆటోలు కొనుక్కొని సొంతంగా ఈరోజు టాక్సీలు కొన్నాను. ఎంతమందో తెలుసా? 693,655 మంది తమ జీవితం మీద తామే కంట్రోల్ తీసుకుంటూ, తమ జీవితం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా, చదువుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా, కాస్తో కూస్తో పెట్టుబడి పెట్టేవాళ్ళే వీళ్ళంతా కూడా ముందుకొచ్చి ఎవడో ఉద్యోగమీ లేదనో, ఎవడో తోడుగా ఉండడం లేదనో భయపడకుండా, తామంతటి తామే సొంత టాక్సీ కొనుక్కొని తమ కుటుంబాలను పోషిస్తూ ఉన్న వాళ్ళు 693,655 మందికి మొట్టమొదటి ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు అని గమనించి వాళ్లకు తోడుగా అండగా ఉంటూ వాళ్ళను ప్రోత్సహిస్తూ, ఎందుకనంటే ప్రతి సంవత్సరం కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే బండికి ఇన్సూరెన్సు ఉండాలి, బండికి చిన్న చిన్న రిపేర్లు కూడా చేయించాలి. ఈ రెండు చేయిస్తే తప్ప నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ రాదు. ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అని అంటే కనీసం అంటే 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ కోసమని కానీ రిపేర్ల కోసం అయినా కానీ ఖర్చు పెట్టి, ఆ 10,000 ముందే జమ చేసి ఖర్చు పెట్టి అన్నీ చేస్తే తప్ప నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ వచ్చే ప్రయత్నం కార్యక్రమం జరగదు. మరి ఈ మాదిరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు, ఇంకా కాస్తో కూస్తో ఒక అడుగు ముందుకు వేసి, ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
సొంత టిప్పర్లో ఉన్న టిప్పర్ డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తాం. వీళ్ళందరికీ కూడా క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీళ్లకు తోడుగా అండగా ఉంది అని చెప్పి చెబుతూ ఏకంగా ఈ 393,655 మందికి క్రమం తప్పకుండా, అంటే కొంతమంది మళ్ళీ అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా, కానీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 10,000 ఇస్తూ ఏకంగా 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఎంత ఇచ్చామో తెలుసా అక్షరాలు ఈ 393,655 మందికి వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరుసగా ప్రతి సంవత్సరం 10,000 ఇస్తూ 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు కూడా పొందిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. మొత్తంగా 1,296 కోట్ల రూపాయలు కేవలం వీళ్ళకిచ్చాం. మరొక్కసారి చెప్తా ఉన్నాను, వాహన మిత్ర అనే కార్యక్రమం అనే స్కీమ్ తీసుకొచ్చి ఈ ప్రతి డ్రైవర్కు తోడుగా సొంత టాక్సీ కానీ సొంత ఆటో కానీ కొనుక్కొని తన జీవనం సాగిస్తూ ఉన్న సొంతంగా చేసుకుంటా ఉన్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ 5 సంవత్సరాల 58 నెలల కాలంలో 1,296 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఈ ఒక్క పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ మరొక మాట కూడా చెప్తా ఉన్నా, నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తూ ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితాలోకి తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నామో తెలుసా? కారణం, స్వయం ఉపాధి రంగంలో వీళ్ళంతటి వీళ్ళు స్వయం ఉపాధిని తాము పోషించేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఇక ఎలాగూ మామూలుగా ఉన్న డ్రైవర్లకు, మామూలుగా ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కూడా మన నవరత్నాల్లోని మన అన్ని పథకాలు ఎలాగూ వాళ్ళందరికీ కూడా అందుతూ ఉన్నాయి. అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళింట్లో అవ్వ తాతలకు పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళింట్లో ఉన్న పెద్దోళ్లకు చేయూత దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ కూడా ఎలాగూ అందుతూ ఉన్నాయి. ఈరోజు మీ అందరితో ఈ వేదికపై నుంచి మీరు చెప్పాల్సింది ఏదైనా ఉంది అని అంటే మీ దగ్గర నుంచి కూడా ఏదైనా విందామని చెప్పి అనుకుంటా ఉన్నాను. మైక్ మీకు ఇస్తాను, మీ తరఫు నుంచి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా వినేందుకు సిద్ధంగా మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు అని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మైక్ నేరుగా మీకే ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అన్న ఇప్పుడు అక్క చెల్లెమ్మలకి ముందు మాట్లాడమంటారు. ఇక్కడ డ్రైవర్ అక్క చెల్లెమ్మలు కూడా ఉన్నారు. అమ్మ మీరు మాట్లాడతారా? లేడీకి ఇవ్వండి ఫస్ట్. ఈ జిల్లాలో ఈ మాదిరిగా వాహన మిత్ర పొందుతా ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా? ఈ జిల్లాలో ఏకంగా 18,000 కుటుంబాలు ఈ జిల్లాలో వాహన మిత్ర పొందుతూ ఉన్నారు. ఈ జిల్లాలో వీళ్ళకు